సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం సింహగిరిపై స్వామివారి నరసింహ మండపంలో నరసింహ దీక్షలు శాస్త్రోత్కంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసం శుక్లపక్షం చతుర్దశి పర్వదినం పురస్కరించుకుని ఈవో సూర్యకళ ఆదేశాల మేరకు ఆలయ సహకార్య నిర్వహణాధికారి పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు, ఇన్ఛార్జ్ ఐవీ రమణాచార్యులు మరియు పురోహితులు, సీతారామాచార్యులు తదితరులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు మాలాధారణ జరిపించారు. శ్రీ సీతారామాభ్యాం నమః. మత్స్యకౌరవ దిశాపదాయేభ్యో నమః. కేశవాది చతుర్వంశతి మూర్తిభ్యో నమః. చట్టాది ద్వారపాలకేభ్యో నమః. అనంత గరుడ సేనాది నిత్యసూరిభ్యో నమః. పరాక్రమయాది మహాభాగవతేభ్యో నమః. యతి వరయామరాది పూర్వాచార్యేభ్యో నమః. నమస్కారం కృత్వా పృథివ్యాహరణ పృష్ఠే పూర్వమో దేవతా సుతోక్షతా ఆశ్రయమి యోగా అనంతాసనాది నమః. సర్వస్య పరబ్రహ్మ ధర్మాత్రినాథాయ నమః. ఓం నమస్తస్మై భగవతే నాథాయ హరిభూభృతః. యస్య ప్రసాదః గంధేన విరస్యంతే మహాంతయః. ఓం శ్రీ సింహాత్రి నాథాయ నమః. మనం ఇప్పుడు కార్యక్రమం ప్రారంభం చేసుకోబోతున్నాం. ముందర దీప ప్రజ్వలనంతో కార్యక్రమం ప్రారంభం అవుతుంది. మన అధికారులు వారి యొక్క సహకారంతో మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. మన ఏఈఓ గారు, అలాగే మన ఈఓ గారు శ్రీమతి సూర్యకళ గారు వారి యొక్క సంకల్పంతో, వారి యొక్క ప్రోత్సాహంతో మనం ఈ కార్యక్రమం చేసుకోబోతున్నాం. కాబట్టి ముందుగా ఏఈఓ గారిని వారి పైకి వచ్చి దీప ప్రజ్వలనం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. వివిధ మహోత్సవాలని అత్యంత వైభవంగా పాంచరాత్ర ఆయన సిద్ధాంత ప్రకారం శ్రీ స్వామివారు సేవలను స్వీకరిస్తున్నారు. మన అదృష్టవశం చేత ఈ మండల దీక్ష స్వామివారిని స్మరించుకోవడానికి కొన్ని రోజులు మన కోసమని స్వామివారే కేటాయించారు. వాటినే మండల దీక్ష అంటారు. ఈ మండల దీక్షలో మనందరం అందులో భాగస్వామి స్వామి కీర్తనని పాడటమే, స్వామి నామాన్ని ఉచ్చరించడమే, అదే దీక్ష. సాంకేత్యం పారిహాస్యం చ స్తోభం భేదనమేవ వైకుంఠనామ గ్రహణం అశేషాగహరం విదుః అని అందుకే యంగర్యా